అక్కడికి వందల మంది జనం పరుగులు విషయం తెలిస్తే మీరు అదే చేస్తారు తొలకరి జల్లు కురిసిందంటే చాలు అక్కడికి జనం పరుగులు పెడతారు ఒక్కరో ఇద్దరో కాదు వందలాది మంది ఇంతకీ ఎందుకంటారా వర్షాకాలం మొదలైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట మొదలవుతుంది ఒకనాడు వజ్రాలకు పెట్టని కోటగా ఉన్న కృష్ణా తీరంలో ఇప్పుడు సైతం జనం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల శివార్లలో కృష్ణానది ఒడ్డున వజ్రాల కోసం పెద్ద ఎత్తున అన్వేషణ సాగిస్తో వేటగాళ్లతో కృష్ణా తీరం సందడిగా మారింది ఒకనాడు నదీ తీరం వజ్రాల గనులకు పెట్టింది పేరు ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా చెర్ల పరిధిలోని పరిటాల చందర్లపాడు గుడిమెట్ల తదితర ప్రాంతాల్లో వానజల్లు కురిసిందంటే ఇప్పటికీ వజ్రాల కోసం వేట మొదలవుతుంది ఒక్కరో ఇద్దరో కాదు ప్రతిరోజు మూడు వందల మందికి పైగా పనికి వెళ్ళినట్లు చద్ది కట్టుకెళ్లి వజ్రాల కోసం పొద్దుపోయే వరకు వెతుకుతారు లక్కు తగిలిందా లక్షాధికారే లేకపోయినా అక్కడ దొరికే రంగురంగుల రాళ్లతో కూలి గిట్టుబాటవడం ఖాయం అందుకే జనం వర్షాకాలంలో కృష్ణమ తీరానికి పరుగులు పెడతారు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అయితే నిజంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయా అంటే ఏకంగా కోహనేరు వజ్రం దొరికిందే అక్కడేనన్న కథనం కూడా ప్రచారంలో ఉంది నిజానికి చందర్లపాడు మండలంలో ఒకప్పుడు వజ్రాల కోత పరిశ్రమ ఉండేదంటే ఈ కథల్లో నిజం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో వజ్రాల వేటగాళ్లకు పండుగలా మారింది ఎక్కడెక్కడి నుంచో వజ్రాల వేటగాళ్లు తరలి వస్తున్నారు అయితే మరోవైపు ప్రభుత్వం కృష్ణా తీరంలో వజ్రాల త్రవ్వకాలపై నిషేధం విధించింది వజ్రాల అన్వేషణ నిషేధం అన్న పోలీసుల హెచ్చరికలను లెక్క చేయని వజ్రాల వేటగాళ్లు తమ పనిలో తామున్నారు అయితే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు